కోవిడ్ కారణంగా కోడెల వర్ధంతి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దంటూ పోలీసులు ఆయన కుమారుడికి నోటీసులు జారీ చేశారు. కోడెల మొదటి వర్ధంతి కోసం బుధవారం ఆయన కుటుంబ సభ్యులు అనుచరులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు నోటీసులు జారీ చేయడం వివాదాస్పదం అవుతోంది. ఆసరా వారోత్సవాలు ఇతర పార్టీ కార్యక్రమాల పేరుతో వైసీపీ నేతలు భారీ సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి లాంటి చోట్ల ఎమ్మెల్యేలు పిల్లలతో బ్రేక్ డాన్సులు కూడా వేస్తున్న దృశ్యాలు హైలైట్ అవుతున్నాయి. ఏపీ పోలీసులకు వైసీపీ నేతలు ఇలా గుంపులు గుంపులుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే కోవిడ్ నిబంధనలు గుర్తుకు రావడలేదు. కానీ ఇతరులు మాత్రం ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నారని తెలిస్తే పోలీసులు చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వెంటనే నోటీసులతో వారి వద్దకు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతల విషయంలో అయితే జట్టు స్పీడ్ గా పనిచేస్తున్నారు. మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు ప్రథమ వర్ధంతి జరగనుంది. ఇందుకోసం నర్సరావుపేటలోని తన ఇంటి వద్ద కోడెల కుమారుడు శివరాం ఏర్పాట్లు చేసుకున్నారు. సతనపల్లి నర్సరావుపేట నియోజకవర్గాల్లో పలుచోట్ల కోడెల అభిమానులు సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు కోవిడ్ నిబంధనలు గుర్తు చేస్తూ కోడెల శివరాంకు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని అందులో హెచ్చరించారు. నిర్వహించబోతోంది పార్టీ కార్యక్రమం కాదని, కేవలం తన తండ్రి మొదటి వర్ధంతి అని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే కార్యక్రమాలు ఆపబోమని కోడెల శివరాం ప్రకటించారు. మా నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి చరణవర్ధంతి సందర్భంగా నర్సరావుపేట సత్యనగర నియోజకవర్గాల్లో రాష్ట్రం అంతా జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మా స్వగృహంలో ఇండో అమెరికన్ క్యాన్సర్ వారి సౌజన్యంతో బ్లడ్ డొనేషన్ క్యాంపు, బడుగు బలహీన వర్గాల కోసం అన్ని గ్రామాల్లో కూడా అన్నదానం నిర్వహిస్తూ ఉన్నాం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ సేవా సమాజ సేవా కార్యక్రమాలు తెలుసుకుని చేస్తున్నామని తెలుసుకున్న తర్వాత పోలీసు వారు ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఇటువంటి వాటికి అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పడం బాధాకరం, దురదృష్టకరం. మా కోడెల కుటుంబం కానీ కోడెల అభిమానులు కానీ ఎప్పుడూ కూడా కోవిడ్ నియమ నిబంధనలను అనుసరించి ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే చేయాలనుకున్నామో అందులో భాగంగా మొట్టమొదటి సంవత్సరం మేము చేయదలుచుకున్న రక్తదానం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ అందరూ పాల్గొని మా నాయకుడికి నివాళులు అర్పించడానికి కోరుతా ఉన్నాం. కోడెల మృతి తర్వాత ఆయన కుటుంబ సభ్యులు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కోడెలపై కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన ప్రభుత్వం చివరికి ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోనియడం లేదన్న ఆగ్రహం కోడెల అభిమానుల్లో వ్యక్తమవుతోంది. అమలు చేస్తే నిబంధనలు అందరికీ ఒకలానే అమలు చేయాలని, కొంతమందికి అమలు చేయడం ఏమిటని